स्वागतं ना पेरु शालिनी प्రేయసిరావే శివయ్య అయోధ్య రామయ్య చిత్రాల దర్శకుడు మహేశ్చంద్ర నిర్మాత ఆకుల సురేశ్ కాంబినేషన్ లో ఎవర్ గ్రీన్ ఫిలింస్ పతాకంపై నూతనంగా నిర్మించనున్న సినిమాకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పాదగయాక్షేత్రం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణదత్తస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్కుటేశ్వర దత్తత్రేయ స్వామి వార్ల వద్ద పురోహూతిక అమ్మవారి వద్ద దర్శకుడు మహేశ్చంద్ర నిర్మాత సురేష్ సినిమాకు సంబంధించిన కథను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా సినిమాకు నిర్ణయించిన అప్పుడు బాగానే ఉంది కానీ ఆ తరువాత అనే టైటిల్ ను దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి చేత ప్రకటించారు. అనంతరం దర్శకుడు మహేశ్చంద్రను నిర్మాత ఆకుల సురేష్ ను దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆశీర్వచనం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్చంద్ర నిర్మాత ఆకుల సురేష్ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈవో సౌజన్య ప్రభాకర్, చైర్మన్ ఆగంటి ప్రభాకర్, పండితులు సరస్వతుల శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహేశ్చంద్ర అండి. నేను గతంలో ప్రేయసిరావే, అయోధ్య రామయ్య, హనుమంతు, ఒక్కడే, ఆలసమృతం, శివయ్య ఈ సినిమాలన్నింటినీ నేను డైరెక్ట్ చేశాను. మా పక్కనున్న ప్రొడ్యూసర్ గారు ఆకుల సురేష్ గారు గతంలో సమర్థుడు, క్షత్రియ సినిమాలు తీశారు. గత 15 సంవత్సరాల వాళ్ళ ఊరు సర్పంచ్గా కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సినిమా చేయడానికి వచ్చారు. అలాగే మా ఇద్దరి కాంబినేషన్లో త్వరలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం. ఎవర్ గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై అప్పుడు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ అండి. ఈ సినిమా కథ కూడా ప్రొడ్యూసర్ గారు రాశారు. ఈ కథ నాకు బాగా నచ్చి వెంటనే నేను సినిమా డైరెక్షన్ చేయడానికి అంగీకరించాను. త్వరలోనే ఈ సినిమా షూటింగ్కి వెళ్ళబోతున్నాం అండి. నాకు ఆనవాయితీ ఏంటంటే నా ప్రతి సినిమా కూడా ఇక్కడికి వచ్చి సినిమా స్టార్టింగ్ ముందు మా గురువు గారు శ్రీ లక్ష్మీనారాయణ దత్త గారితో పూజలు చేయించుకుని తీసుకుని వారి ఇంటికి వెళ్ళాలి. అమ్మగారు ఆశీర్వాదం కూడా తీసుకుని సినిమా స్టార్ట్ చేయడం కారణం అయితే అలాగే ఈసారి కూడా ఆ విధంగానే దానికి ఆభరణాల ప్రకారంగా ఆలోచించుకుని ఇక్కడికి వచ్చామంటే ఈ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందరికీ గట్టిగా ఉంటాయి. అంటే ఈ సినిమాలో ముగ్గురు ఫాదర్లు ఉంటారంటే మెయిన్ కథ మా చుట్టూ తిరుగుతుంది. ముగ్గురు ఫాదర్లు కూడా ఒక సుమన్ గారు, సాయి జయశండే గారు, ముఖేష్ ఋషి గారు, అలాగే 30 years సందర్శి పృథ్వీ తేజ గారు, వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు. ఈ హీరో హీరోయిన్ సెలక్షన్ జరుగుతుందండి. ఈ వారంలో ఫైనలైజ్ అవుతుంది. డైరెక్టర్ గారి సమక్షంలో వారి గ్రామం ఉన్న ఏరియాలో గల ఈ శక్తిపీఠం పిఠాపురం శక్తిపీఠానికి రావడం మా పూర్వజన్మ సుకృతం. నేను మొట్టమొదటిసారి ఈరోజే మా డైరెక్టర్ గారి ద్వారా ఈ శక్తిపీఠానికి సుకృతం. నేను మొట్టమొదటిసారి ఈరోజే మా డైరెక్టర్ గారి ద్వారా ఈ శక్తిపీఠానికి రావడం, ఈ స్క్రిప్ట్ని అమ్మవారి పాదాల దగ్గర, దత్తాత్రేయ పాదాల దగ్గర శాస్త్రి గారి ద్వారా పూజలు నిర్వహించుకోవడం ఎందుకో మనసులో చాలా ధైర్యంగా ఈ సినిమాని ఇంకా త్వరగా పూర్తి చేస్తామనే ఒక నమ్మకం పూర్తిగా కలిగింది. ఈ సినిమాని స్టోరీని ఒక 7-8-10 సంవత్సరాల నుంచి రాసుకోవడం జరిగింది. ప్రేయసిరావే సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారి సినిమా చూసినప్పటి నుంచి కూడా ఇతనితో చేయాలని కోరుకుండేది. ఈ సినిమా తను మాత్రమే డైరెక్షన్ చేయగలడని ఆయన గురించి వెయిట్ చేసి 2 సంవత్సరాల నుంచి అతని డైరెక్షన్లో మాత్రమే సినిమా చేద్దామని సంకల్పించుకున్నాము. ఆయన ఒక 6 versions రాసి ఇది ఫైనల్ వర్షన్ చేసుకున్నాడు. చాలా కష్టపడుతున్నాడు ఈ సినిమా గురించి. ఈ సినిమా ప్రతి పాయింట్ ఆయన మైండ్లో ఉందని, ఆ దేవుని అనుగ్రహం ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. మాకు అత్యంత ఆప్తులు, ఎన్నో అద్భుతమైన యొక్క సినిమాలను నిర్మించి ప్రేక్షకులని మెస్పనైజ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి దర్శకులు, సీనియర్ దర్శకులు అయినటువంటి మా యొక్క మహేశ్చంద్ర గారి యొక్క నూతన చిత్రం ప్రారంభం సందర్భంగా అప్పుడు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే అనేటువంటి సినిమా యొక్క పేరుని ఈరోజు పిఠాపురంలో అనౌన్స్ చేయడం ఆ ప్రొడ్యూసర్ గారి యొక్క అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా నిర్మించడం అంటే అది దర్శకుడికి యొక్క ఎంత కష్టమో ఆ నిర్మాతకి, ఈ రోజులో నిర్మాతలు కూడా చాలా కష్టపడితే కానీ సినిమా పూర్తవ్వట్లేదు. అటువంటి కష్టాలేమీ తెలియకుండా మా యొక్క ఆకుల సురేష్ గారి యొక్క సినిమా అద్భుతంగా పూర్తయి దత్తాత్రేయుడు అనుగ్రహంతో మా యొక్క మహేశ్చంద్ర గారికి మరో ప్రేయసిరావేలాగా మరో హనుమంతులాగా అదే అద్భుతమైన విజయాలు చేకూర్చాలని చెప్పి ఆ దత్తాత్రేయుని కోరుకు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.